హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సరస్వతి అమ్మవారి అలంకారం. సరస్వతి అమ్మవారికి నేను మాత్రం లిల్లీ పూలు పెట్టేశాను. 108 అష్టోత్తరం చదువుతూ ఇప్పుడు మాత్రం కుంకుమ పూజ అవుతుంది. కుంకుమ పూజ కూడా చేశాను అంటే ఇంకా హారతి ఇవ్వడమే, మిగతా అన్నీ చదువుకుంటూ కుంకుమ పూజ చేయాలి అష్టోత్తరం అయిపోయాక. ఇప్పుడు కుంకుమ పూజ కూడా అయిపోయింది కదా, ఇక నెక్స్ట్ మంగళహారతి చదువుకుంటూ హారతి ఇచ్చేసి నైవేద్యం ఎక్కిచ్చామంటే ఈ రోజటి ప్రొద్దున పూట పూజ అయిపోయినట్టే. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఉంటుంది. ఇక్కడ సరస్వతి అమ్మవారిది నేను పటము కూడా పెట్టాను. నేను మళ్ళీ లాస్ట్కి అన్నీ మీకు క్లియర్గా చూపిస్తానండి హారతి అయిపోయాక. ఇక్కడ హారతి అయిపోయింది, పైనుండి పటం నుండి మళ్ళీ ఇక్కడ పువ్వులు పెట్టింది చూడండి. ఇక్కడ నుండి మనం కిందికి వెళ్ళామంటే నైవేద్యాలు. నైవేద్యాలు కూడా ఈరోజు కొబ్బరి అన్నము చేయాలి. ఆ కొబ్బరి అన్నం కూడా వెనక కొబ్బరికి ఉండే బ్లాక్ కలర్ అంతా తీసేసి పసుపు వేయకుండా చేయాలి. అలాగే శనగలు మలరేయాలి, పాలన్నం, పెరుగన్నము అంటే పాలపరమన్నం, పెరుగన్నం, అలాగే వడలు. ఇక్కడ వచ్చినట్టయితే వైట్ ఫ్రూట్ ఏదన్నా అనేసి అంటే సీతాలఫలు పెట్టాను. ఇంకా ఇక్కడ చూడండి సరస్వతి అమ్మవారిది విగ్రహము. అలాగే నేను కింద కొంచెం అలంకారం చేసేసి డెకరేషన్ చేశాను. బుక్కులు, పెన్సిళ్ళు, పెన్నులు పెట్టాను. చిన్నపిల్లలకు ఈరోజు సరస్వతి అమ్మవారు కాబట్టి బుక్కులు పెన్నులు ఇవ్వాలని పెట్టాను. చూశారు కదా మీరందరూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.